అందరికీ నమస్కారం అండి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయే విషయాలు వచ్చేసి సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది ఆ సైక్లోన్ కి ఎలా పేర్లు పెడతారు ఎవరు పేర్లు పెడతారు అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరుగుతుంది ముందుగా మన భారతదేశానికి తూర్పున బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం పడమర అరేబియా మహాసముద్రం ఉంటాయి ఎక్కువగా ఈ బే ఆఫ్ బెంగాల్లోనే నాలుగు శాతం ఎక్కువగా తుఫాన్లు రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం చూసుకుంటే లాస్ట్ టూ డేస్ బ్యాక్ కొన్ని చోట్ల వర్షాలు పడడం జరిగింది మన దేశంలోను అండ్ బంగ్లాదేశ్లోను దీనికి గల కారణం ఏంటి అంటే సైక్లోన్ అసానీ ఈ సైక్లోన్ అసానీ అని చెప్పేసి దీనికి ఎవరు పేరు పెట్టారు అంటే శ్రీలంక పేరు పెట్టడం జరిగింది ఈ విషయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం ప్రస్తుతం సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది అనే విషయం మనం చూసుకుంటే సముద్రంలోని ఏదైనా ఒక ప్రాంతంలో ఇరవై ఆరు డిగ్రీలకు మించి టెంపరేచర్ కలిగి ఉండి అది కూడా అరవై మీటర్లు డెప్త్ వరకు ఆ టెంపరేచర్ ఏదైతే ఉంటుందో అక్కడ అల్పపీడనం ఏర్పడడం జరుగుతుంది దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి పవనాలు పవనాలు అంటే గాలులు లేదా విండ్స్ అంటారు దీని యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే అతి పీడనం కలిగి ఉంటాయి ఈ పవనాలు అనేటివి అతి పీడనం కలిగి ఉంటాయి ఈ అతి పీడనం కలిగి ఉన్న పవనాలు అంటే గాలులు ఈ అల్ప పీడనం ఏర్పడిన చోటుకి ప్రవేశించడం జరుగుతుంది ఈ ప్రవేశించిన తరువాత అక్కడ ఆల్రెడీ టెంపరేచర్ కలిగి ఉన్న వాటరు ఆవిరయ్యి మేఘాలుగా మారడం జరుగుతాయి ఆ మేఘాలు ఈ అతి పీడనం కలిగిన పవనాల ద్వారా తీర ప్రాంతానికి ప్రవేశించి అక్కడ గాళ్ళుతో కూడిన వర్షాలు కురవడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఈ పవనాలు ఎలా పయనిస్తాయి అంటే మన భారతదేశ భూభాగము ఉత్తరార్ధ భూభాగం అన్నమాట ఈ భారతదేశంలో పవనాలు తూర్పు నుంచి పడమరకి పయనిస్తాయి అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే రీసెంట్గా వచ్చిన సైక్లోన్ అసాని మన భారతదేశంలోనూ దాని యొక్క ప్రభావం ఉంది అదేవిధంగా బంగ్లాదేశ్లోనూ ప్రభావం ఉంది ఈ సైక్లోన్ అసాని ఎక్కడ ఏర్పడడం జరిగింది బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడడం జరిగింది బే ఆఫ్ బెంగాల్ ఎక్కడుంది భారతదేశానికి తూర్పు సైడ్ ఉంది అదే విధంగా ఈ బే ఆఫ్ బెంగాల్కి నార్త్ సైడు బంగ్లాదేశ్ ఉంది మరి తూర్పు నుంచి పడమరికి పయనించే పవనాలు ఈ తూర్పు నుంచి నార్త్ సైడ్కి ఎలా వెళ్ళాయి అనే ఒక డౌట్ రావచ్చు దీని యొక్క పవనాల స్వభావం ఎలా ఉంటుంది అంటే రీ కరువు అంటే మలుపు తిరుగుతూ ఆ పవనాలు బంగ్లాదేశ్లోనూ కురవడం జరుగుతుంది అదేవిధంగా అరేబియా మహాసముద్రంలో ఈ అల్పపీడనం ఏర్పడినప్పుడు గుజరాత్లో కూడా కురవడం జరుగుతుంది దానికి గల కారణం ఏంటంటే రీ కరువు అంటే మలుపు తిరిగి ఆ పవనాలు అనేటివి అన్ని చోట్లకి ప్రవేశించడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఈ సైక్లోన్స్కి పేర్లు ఎలా పెడతారు ఎవరు పేర్లు పెడతారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంతకుముందు చెప్పినటువంటిది సైక్లోన్ ఎలా ఏర్పడుతుంది అనేది క్లియర్గా అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తాను సముద్రంలోని ఏదైనా ఒక ప్రాంతంలో ఇరవై ఆరు డిగ్రీలకు మించి టెంపరేచర్ కలిగి ఉండి అది కూడా అరవై మీటర్లు లోతు వరకు ఉండాలి అక్కడ అల్పపీడనం ఏర్పడడం జరుగుతుంది ఈ అల్పపీడనానికి అతిపీడనం కలిగిన పవనాలు తోడయి దాని గుండా ప్రవేశించి ప్రవహించి తుఫాన్గా మారి అక్కడక్కడ వర్షాలు పడడం జరుగుతుంది అని చెప్పేసి తెలుసుకున్నాం అయితే ఈ సైక్లోన్కి ఎవరు పేరు పెడతారు ఎలా పేరు పెడతారు అనే విషయాన్ని మనం తెలుసుకునే దానికంటే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఈ అసాధారణ కాలంలో ఈ అకాల వర్షాలు రావడానికి గల కారణం ఏంటి అంటే ఇది మార్చ్ మంత్ ఈ టైంలోనే తుఫాన్లు ఎలా ఏర్పడతాయి మామూలుగా ఏప్రిల్ మే జూన్ ఈ టైంలో కదా తుఫాన్లు రావాలి అని మనం చూసుకుంటే దీనికి గల కారణం ఏంటంటే క్లైమేట్ చేంజింగ్ గ్లోబల్ వార్మింగ్ అంటే పర్యావరణంలో మార్పు ఈ పర్యావరణం కలుషితం అవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం దీనికి గల కారణాలు పెట్రోల్తో ఉపయోగించే డీజిల్ పెట్రోల్తో ఉపయోగించే వాహనాలు పెరగడం బొగ్గుతో బొగ్గుతో కూడిన కరెంటు తయారీ చేయడము ఈ పర్యావరణంలో మార్పులకు సంబంధించిన ఒక వీడియో కూడా మనం చేయడం జరిగింది ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అక్కడ వెళ్ళి చూడవచ్చు మనం ఇప్పుడు సైక్లోన్కి ఎవరు పేరు పెడతారు ఎలా పేరు పెడతారు అనే విషయం గనుక మనం చూసుకుంటే రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి డబ్ల్యుఎంఓ వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఏ ఏ దేశాల్లో అయితే ఈ సైక్లోన్స్ యొక్క ప్రభావం ఉంటుందో ఆ దేశాల నుంచి కొన్ని పేర్లను తీసుకొని ఆ దేశాలను ఒక పట్టిక రూపంలో వేసి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే రీసెంట్గా వచ్చిన సైక్లోన్ అసాని దీనికి శ్రీలంక పేరు పెట్టింది ఇది ఈ సైక్లోన్ ఎక్కడ ఏర్పడింది బే ఆఫ్ బెంగాల్ అంటే అంటే బంగాళాఖాతం ఈ బే ఆఫ్ బెంగాల్కి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మరియు ఈ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడే సైక్లోన్ యొక్క ప్రభావం ఏ దేశాల్లో అయితే ఉంటుందో దీని యొక్క ప్రభావం ఆ దేశాల నుంచి ఈడబ్ల్యూఎంఓ వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ కొన్ని పేర్లను ముందుగా తీసుకోవడం జరుగుతుంది అయితే ఈ పేర్లను ఎవరు ఎప్పుడు ఎలా ప్రకటించాలి అని చెప్పేసి ఒక పట్టికను రూపొందించడం జరుగుతుంది ఆ పట్టిక ఎలా ఉంటుంది అంటే ఎగ్జాంపుల్కి రీసెంట్గా ఏర్పడిన సైక్లోన్ అసానీకి శ్రీలంక పేరు పెట్టడం జరిగింది శ్రీలంకకి ముందు ఏ దేశం పేరు పెట్టింటుంది దానికంటే ఆల్ఫాబెటికల్ ముందు ఏదైతే ఉంటుందో కంట్రీ అది ముందు పెట్టింటది ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ బే ఆఫ్ బెంగాల్కి దగ్గరగా ఉన్నటువంటి దేశాలు ఇండియా శ్రీలంక మయన్మార్ ఉన్నాయి అనుకుందాం బంగ్లాదేశ్ ఫస్ట్ బీతో స్టార్ట్ అవుతుంది ఆల్పాబిట్లో ఈ ఈ కంట్రీస్లో ఫస్ట్ ఈ కంట్రీస్లోని పేర్లలోని మొదటి ఆల్ఫాబెట్ వచ్చేసి బి ఫస్ట్ బంగ్లాదేశ్ పెడుతుంది ఆ తర్వాత ఐ ఇండియా ఈ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడే తుఫాన్కి మొదట బంగ్లాదేశ్ పెడుతుంది ఆ తర్వాత ఎంతో స్టార్ట్ అయ్యే మయన్మార్ దీనికి పేరు పెట్టడం జరుగుతుంది అసలు ఈ తుఫాన్లకి పేరు ఎందుకు పెట్టాలి అని మనం చూసుకుంటే తుఫాన్లకి పేరు ఎందుకు పెడతారు అంటే ప్రజలలో అవగాహన కల్పించడానికి మరియు అప్రమత్తత చేయడానికి ఈ తుఫాన్ల ప్రభావం ఎక్కువగా మన మీద ఉంటుంది కాబట్టి మనం అప్రమత్తంగా ఉంటే మన ఆస్తి నష్టం ప్రాణ నష్టం కాపాడుకోవచ్చు అని హెచ్చరించడానికి ఈ ఈ తుఫాన్లకి పేరు పెట్టడం జరుగు అయితే ఈ తుఫాన్కు పెట్టే పేర్లు ఏ వ్యక్తికి కానీ లేదా ఏ సంస్థకి కానీ వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు అందరికీ అర్థమయ్యే విధంగా అప్రమత్తం చేయడానికి మాత్రమే దీని యొక్క పేర్లు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా మన భారతదేశంలో చూసుకుంటే ఎక్కువగా సైక్లోన్స్కి గురి అయ్యే రాష్ట్రం వచ్చేసి ఒడిశా అనమాట వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్